Hi friends, namaste. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా నేను మీ ప్రవీణ్ సో మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు ఇవాళ సీడ్స్ గివ్ వే అనౌన్స్మెంట్ ఉందని చెప్పాను కాబట్టి సో సీడ్స్ గివ్ వేలో ఏంటి ఏంటి సీడ్స్ పంపించబోతున్నాను అండ్ అలాగే సీడ్ గివ్ వేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఈ వీడియోలో షార్ట్గా క్లియర్గా చెప్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒక్కసారి చూడండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆఫ్ షార్ట్ వీడియో ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ థింగ్ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే సీడ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను ఫస్ట్ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇందులో మనకి నాలుగు రకాల విత్తనాలు ఇంక్లూడ్ చేసి ఉన్నాయండి ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకోవడానికి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో గార్డెనింగ్లో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఫ్లవర్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను బట్ దాన్ని సపరేట్గా చేస్తానండి కొద్ది రోజుల్లో కలెక్ట్ చేస్తున్నాము నాకున్న గార్డెనింగ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు సో అన్ని సీడ్స్ కుదిరిన తర్వాత ఒక దగ్గర కూర్చున్న తర్వాత ఆ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అతి త్వరలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనకి ఈ సీజన్లో కూరగాయల విత్తనాలు స్టార్ట్ చేసేయాలి కాబట్టి నేను సీడ్స్ పంపిస్తున్నాను సో సీడ్స్ అనేవి వెంటనే వేసేయండి దయచేసి చాలామంది లాస్ట్ టైము ఒక అరవై డెబ్బై మంది వరకు పంపించాము అప్పుడు గివేలో సీడ్స్ గివేలో కానీ చాలామంది కంప్లైంట్ ఏంటంటే జర్మినేట్ అవ్వలేదు అని సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఎవరి దగ్గరైతే కొన్నామో వాళ్ళు ఆ సీడ్స్ అనేవి ఎప్పుడు కొన్నారో తెలియదు సో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అండ్ ఎక్స్పైరీ డేట్ ఒక సీడ్కి దాదాపుగా ఒక సంవత్సరం పాటే ఉంటుంది కాబట్టి మీరు గమనించి ఇచ్చిన సీడ్స్ని వెంటనే వినియోగించండి ఒకవేళ మీకు అవకాశం కుదరలేదు వేయడానికి అవ్వలేదు అంటే మీకు తెలిసిన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చేసేయండి వెంటనే ఎందుకంటే ఈ సీడ్స్ అనేవి వెంటనే వాడేయాలి అందుకే మొన్న నాకు దసరా అయిపోయిన వెంటనే నాకు సీడ్స్ అందేవి అందగానే నేను మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ సీడ్స్ ఇచ్చి ఇవ్వంగానే ఇప్పుడు సీజనే కాబట్టి వెంటనే వేసేయండి ఏది ఏ సీడ్స్ కూడా ఉంచకండి ఇందులో మనకి నాలుగు రకాల సీడ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యున్నాయి ఒకటి పాలకూర రెండు కాకరకాయ మూడు బీరకాయ అండ్ నాలుగు బెండ సో ఏవి ఎగ్జాక్ట్ కాదు నార్మల్గా సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని యాడ్ చేస్తున్నాను అండ్ ఫ్లవర్ సీడ్స్ ఒకసారి మొత్తం మేము కోర్చుకున్న తర్వాత మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాను సో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి నాకు సీడ్స్ కావాలి ఎక్కడ దొరుకుతాయి సీడ్స్ కావాలి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని సో ఈ సీడ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పంపిస్తున్నాను నేను సో పంపించిన సీడ్స్ యాజ్ అల్లీ యాజ్ పాజిబుల్ వాడేసేయాలి ఇవన్నీ ఫ్రెష్గా కొన్న సీడ్సే కానీ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మళ్ళీ ఒక ఐదు నెలలు ఆరు నెలల వరకు దీన్ని ఎక్కడో దగ్గర పెట్టేసి మర్చిపోయి అప్పుడు తీసి వాడుతున్నారు అన్నమాట అలా దాచుకోకండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడ సీజ్ కొన్నా కూడా అన్నేసి రోజులు ఆరేసి నెలలు ఏడేసి నెలలు దాచడం కరెక్ట్ కాదు సో లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి ఎవరు చేయకండి సో ఈసారి మనం దాదాపుగా నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు సీడ్స్ పంపించడం జరుగుతోంది అండ్ సీడ్స్ అన్నీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కృష్ణప్రియ గారు స్పాన్సర్ చేశారండి సో ఈసారి వాళ్ళు ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ సీడ్స్ కొనుక్కుంటూ నాకు ఫోన్ చేశారు ఇక్కడ సీడ్స్ బాగున్నాయి నేను ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటున్నాను అని చెప్పి సో నేను కూడా మనకి గివ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చా తీసుకోమని చెప్పాను ఒక్కొక్కటి అర కేజీ కేజీ క్వాంటిటీస్ తీసుకుందాం అనమాట సో ఆ తీసుకునేటప్పుడు ఆవిడ స్పెషల్గా మొక్కలు పెంచే వాళ్ళ కోసం నేను ఏదైనా చేద్దామో అనే ఉద్దేశంతో ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో నేనే స్పాన్సర్ చేస్తాను ప్రవీణ్ గారు అని చెప్పడం జరిగింది సో ఫైనల్గా డిస్కషన్స్ అయ్యాక ఎంతో ఆర్గ్యూ చేసి ఆవిడే చేస్తానన్నారు సో ఆవిడ ఏం చేస్తారో చూడండి ఎంత ఎఫర్ట్ పెట్టారంటే సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆవిడ కష్టానికి సో మొక్కలు పెంచాలి అని అనుకునే వాళ్ళకి ఆవిడ ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ ఇది ఛానల్ నా ఛానల్ త్రూ చేస్తున్నది నేను మిగతా పెట్టుకుంటున్నాను లైక్ ఎన్వెలప్స్ అది అండ్ పోస్టల్ ఛార్జెస్ అవి పోస్టల్ స్టాంప్స్ కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ స్పాన్సరింగ్ ఫర్ దాట్ సో ఆవిడ పేరు చెప్పద్దు అన్నారు కాబట్టి సో ఆవిడ పేరు చెప్పడం లేదు గార్డెనింగ్ ఫ్రెండ్సే సో ఇప్పుడు మనకి ప్యాకింగ్స్ చూడండి ఇది ఇలా పాలకూర విత్తనాలు అండ్ ఇందులో మూడు రకాల విత్తనాలు యాడ్ చేశారు డైరెక్ట్గా ఒకటి బీర రెండు బెండ మూడు కాకర యాడ్ చేసేసి సో ఈ విధంగా పెద్ద జిప్లాక్ కవర్లో చిన్న జిప్ లాక్ కవర్ పెట్టి ఇలా నూట యాభై నుంచి రెండు వందల ప్యాకెట్లు నేను లెక్క పెట్టాలి ఇంకా వన్ ఫిఫ్టీ అయితే కన్ఫర్మ్ ఉన్నాయి ఇంకా పైన ఉన్నాయో చూడాలి సో ఈ విధంగా ప్యాక్ చేసి దసరా అవ్వగానే నాకు పంపించడం జరిగింది దసరా కోరు వెళ్తున్నాను ప్రవీణ్ గారు వచ్చి రాగానే పంపిస్తాను అన్నారు పోస్టల్ ద్వారా నాకు ఈ ప్యాకెట్ మొత్తం రెడీగా వచ్చేసింది సో నేను ఇంకా మళ్ళీ కష్టపడాల్సింది కూడా ఏం లేదు డైరెక్ట్గా డిస్పాచ్ చేసాడు మేము పోస్టల్లో అడ్రస్సెస్ రాసేసి సో దానికి నాకు ఎలాగో ఒక వన్ వీక్ పడుతుంది కాబట్టి ఇవాళ మీరు చేసేది ఏంటి అంటే ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది ప్రతిసారి లాగానే ఆ గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీరు ఫోన్ నుండి ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ నుంచి క్లిక్ చేయండి క్లిక్ చేసి అందులో ఒక నాలుగైదు క్వశ్చన్స్ ఉంటాయి సో ఫుల్ నేమ్ అని క్లియర్గా అవి కూడా చెప్పేస్తున్నాను చూడండి ఫుల్ నేమ్ అని ఉంటుందండి తర్వాత ఫుల్ నేమ్ విత్ అడ్రస్ ఆ అడ్రస్లో ఏంటంటే ఉండాలి అంటే డోర్ నెంబరు తర్వాత మీ స్ట్రీట్ లేదా అపార్ట్మెంట్ నెంబరు స్ట్రీటు ఏరియా సిటీ స్టేట్ డిస్ట్రిక్ట్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ అలాగే మీ ఫోన్ నెంబరు ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడ్ చేయండి మొత్తం నీట్గా మెల్లగా శాంతంగా కూర్చొని ఫిల్ చేయండి అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో సిటీ పెట్టాను ఎందుకంటే ఏ ఊరు నుంచి ఎంతమంది అప్లై చేశారో నాకు రిఫరల్ కోసం విజయనగరం నుంచి ఎంతమంది విశాఖపట్నం నుంచి ఎంతమంది హైదరాబాద్ నుంచి ఎంతమంది కాకినాడ నుంచి ఎంతమంది ఇలా తెలుసుకోవడానికి ఇంకొకటి ఇంకొకటి ఇచ్చాను సో అక్కడ మీరు డిస్ట్రిక్ట్ నేమ్ మీ ఊరు పేరు కానీ మీ జిల్లా పేరు కానీ రాయండి అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక కాలంలో మళ్ళీ ఫోన్ నెంబర్ అని అడిగాను రెండుసార్లు ఫోన్ ఫోన్ నెంబర్ అడిగాను రెండు సార్లు నేమ్ అడిగాను రెండు సార్లు సిటీ నేమ్ అడిగినా సో అడ్రస్ అనే కాలంలో మాత్రం ఫుల్ అడ్రస్ విత్ నేము డోర్ నెంబరు ఏరియా సిటీ స్టేట్ పిన్ కోడ్ మొత్తం ల్యాండ్ మార్క్తో సహా మొత్తం ఇవ్వండి ఫోన్ నెంబర్తో సహా మొత్తం ఇవ్వండి సో ఆ ఒక్కొక్క కాలమ్స్ని నేను సార్ట్అవుట్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను అండ్ అలాగే లాస్ట్ కాలంలో ఒక ఆప్షనల్ ఇచ్చాను రీమార్క్స్ ఏమైనా సజెషన్స్ కానీ లేదంటే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అనే దాని గురించి ఒక్క కాలం ఇచ్చాను అది ఆప్షనల్ కాలము వీలుంటే అది కూడా ఫిల్ చేయండి ఫిల్ చేసి నాకు పంపించేసేయండి సో ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు మళ్ళీ పైనుంచి ఒకసారి చూసుకొని రండి ఒకసారి టక్కుని ఫిల్ ఫిల్ చేసినా కానీ సబ్మిట్ కొట్టేయద్దు ఒకటికి రెండు సార్లు మీరు గమనించుకొని సబ్మిట్ కొట్టండి సో దట్ నాకు డూప్లికేట్స్ రాకుండా ఉండాలి సో ఫోన్ నెంబర్స్ అన్ని నేను ఫిల్టర్ చేస్తాను అండ్ అలాగే అడ్రసెస్ కూడా ఫిల్టర్ చేస్తాను జాగ్రత్తగా కాబట్టి ఎక్కడ నాకు డూప్లికేట్స్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్స్ పంపడం జరగదు లేదా ఒకదానికి మాత్రమే పంపడం జరుగుతుంది సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అండ్ చాలామంది మనకి ఎల్డర్ ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో అంటే ముప్పై నలభై యాభై అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళు నాలాగా ఎవరో పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి లేదా మీ చుట్టాల్లో ఎవరైనా ఉన్నారనుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ వీడియో పంపించేసేయండి షేర్ చేయండి లేదా వాళ్ళని ఇంటికి పిలిచి ఈ లింక్ చూపించండి వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నాడు ఈ అబ్బాయి సో ఆ లింక్ ఏంటో చూడు అది ఫిల్ చేసేసి నీ ఫోన్ నుంచి ఫిల్ చేసే అని చెప్పండి మీ ఫోన్ నుంచి కూడా ఫిల్ చేయక్కర్లేదు వాళ్ళ ఫోన్ నుంచే ఫిల్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ ఫోన్ నుంచి ఫిల్ చేసినా అందులో ఫిల్ చేసే అడ్రస్ ఎవరుదండి మీ అడ్రస్సే కాబట్టి అడ్రస్ మీ అడ్రస్ పెడతారు మీ ఫోన్ నెంబర్ పెడతారు మీ పేరు పెడతారు ఎవరి ఫోన్ నుంచి చేసినా కూడా ఆ సీడ్స్ మీకు అందుతాయి ప్రాబ్లం ఏమీ లేదు పోస్టల్ ద్వారా ఈ సీడ్స్ అనేవి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ గివ్వేలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ ఫిల్ చేసిన నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు నేను అలౌ చేస్తున్నాను అండ్ యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ స్క్రీన్ పైన స్క్రూల్ అవుతున్న విషయం సో ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు రాత్రి ఎనిమిదింటి వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఈ గివ్ అవే ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఇంక ఫామ్ అనేది క్లోజ్ అయిపోతుంది సో క్లియర్గా అర్థం చేసుకోండి ఇవాళ ఆరో తారీఖు ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఒకటి ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుండి రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఆదివారం అయితే మీ అందరికీ ఖాళీ ఉంటుంది ఫిల్ చేస్తారు అనే ఉద్దేశంతో రేపు రాత్రి వరకు టైం ఇచ్చాను ఇరవై నాలుగు గంటల పాటు ఈ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత ఇంకా కామెంట్స్లో పెట్టకండి నాకు నాకు కావాలి నాకు కావాలి అని సో ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంటుంది అందులో ఫస్ట్ నూట యాభై రెండు వందల వరకు ఫిల్ చేసిన వాళ్ళకి మనం సీడ్స్ అనేవి పంపిస్తాను ఒకవేళ ఇందులో నూట యాభై ఉన్నాయనుకోండి మిగతా యాభై సీడ్స్ నేను కలపడానికి ప్రయత్నం చేస్తాను సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పొరపాట్లు లేకుండా క్లియర్గా అడ్రస్ ఫామ్ అంతా ఫిల్ చేసి పంపించండి సో ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఛానల్కి అరవై ఎనిమిది వేల మంది ఫ్యామిలీతో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇందుకు ఈ టైంలో ఈ సందర్భంగా అండ్ అలాగే కృష్ణప్రియ గారికి అండ్ ఎవరైతే నాకు పోస్టల్ స్టాంప్స్ వీటన్నిటికీ కూడా స్పాన్సర్ చేస్తున్నారో ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్ అండి సో వీళ్ళందరూ కూడా మొక్కలు పెంచుతున్న వాళ్ళకి సపోర్ట్ కోసం అని చెప్పి వాళ్ళు సో ఇలా సపోర్ట్ వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా నేను గివ్వేజ్ చేయడానికి మీ అందరికీ సహాయపడడానికి ప్రయత్నం చేస్తాను అండ్ మీరు కూడా మీ వంతు మీ కుదిరినప్పుడల్లా మీరు ఇలా ఒక సీడ్స్ అనో మొక్కలనో ఎవరికో వాళ్ళకి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేనప్పుడో లేకపోతే వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సో షేరింగ్ ఈజ్ కేరింగ్ ఎవ్రీ టైం సో నేచర్ నేచర్ కోసం చేస్తున్నాం ప్రకృతికి ఫ్రెండ్లీగా చేస్తున్న పని అనమాట ఇది సో ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్న పని కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఐ మీన్ టు స్టార్ట్ దిస్ అండ్ కండక్ట్ దిస్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి సో రేపటి వీడియోలో మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం విష్ యూ ఆల్ ఏ హ్యాపీ 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 గార్డెనింగ్ సో వెంట వెంటనే సీడ్స్ వేసేయండి ఇంకా దాచద్దు దయచేసి సరేనండి ఓకే ఉంటాను మరి థ్యాంక్ యూ సర్వేజన సుఖను భవంతు స్వస్తి